సిటీలో పసిడి పండుగ సందడి మొదలైంది. కాకపోతే కస్టమర్ల కొనుగోళ్ల సందడి కాదు, వ్యాపారుల జ్యువెలరీ కలెక్షన్స్ సందడి. అక్షయ తృతీయకు టైం దగ్గర పడుతుండటంతో కొత్త కలెక్షన్స్ తెచ్చే పనిలో పడ్డారు వ్యాపారులు. కొందరు అక్షయ తృతీయ ఆర్డర్స్ ఫ్రీ బుకింగ్ తీసుకుంటున్నారు, మరికొందరు ఆఫర్లతో పాటు కస్టమర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. బంగారం కొనుగోలుకు శుభప్రదమైన రోజుగా భావించే అక్షయ తృతీయ కోసం నగల దుకాణాలు ముస్తాబవుతున్నాయి. అక్షయ తృతీయ రోజు ఎంతో కొంత బంగారం లేదా వెండి ఇతర విలువైన వస్తువులు కొనటం ఆనవాయితీ. సెంటిమెంటుతో పసిడుకునే కస్టమర్లు ఆఫర్లు డిజైన్లు చూసి కొనుగోళ్లు జరుపుతారు. అందుకే వ్యాపారులు మార్కెట్లో ఉండే డిజైన్స్ కు భిన్నంగా తమ షాపుల్లో కొత్త కలెక్షన్స్ తీసుకొస్తారు. కస్టమర్లను ఆకట్టుకోవడానికి డిస్కౌంట్లు లక్కీ డ్రాలు పెడుతూ ఉంటారు. ఏడాది అక్షయ తృతీయకు కుందన్, ముత్యాలు, రూబీస్, టెంపుల్ జ్యువెలరీతో పాటు ఎన్నో రకాల రాళ్లు ఉపయోగిస్తూ స్పెషల్ డిజైన్లను అందుబాటులో ఉంచుతున్నారు వ్యాపారులు. ఎక్కువగా లక్ష్మీదేవి లాకెట్స్, హారాల కలెక్షన్స్ సిద్ధం చేస్తున్నారు. నాలుగేళ్లుగా అక్షయ తృతీయ సేల్స్ తగ్గుతున్నాయంటున్నారు వ్యాపారులు. ఈ ఏడాది జీఎస్టీ ప్రభావం కూడా సేల్స్ పై పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలవటంతో అక్షయ తృతీయకు సేల్స్ బాగుంటాయని ఆశిస్తున్నారు కొందరు వ్యాపారులు. There's always an excitement that the sales will go up on that day. So is the case with us. We are also increasing our collection for Akshaya Tithi. On realistic grounds, we feel that the gold prices are very high this time. It's almost touching 32,000 levels. So we feel that could play a dampener. Plain gold matram ippudu ekku anta craze ledamma. It is either studded jewelry. Ippudu em undante maximum vachese chand valis avanni kuda collections ekku nadustunnayi. Ika bridal jewelry lo matram ram mala ila konni collections unnayi anamata, which is either too ethnic and contemporary or too modern. Because of the competition in the market, the rates are gone down. And that's a very good news anamata. Chala mandi ippudu diamond jewelry kuda opt chestunnaru. అక్షయ తృతీయకు మరో 15 రోజులే ఉండటంతో కొత్త కలెక్షన్స్ తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నారు వ్యాపారులు.